अंदर की नमस्कार ఈ రోజు మా క్రీడైతోను గాని క్రీడాతోను గాని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ తోను గాని ముగ్గురుతోని కూడా మా డైనమిక్ లీడర్ కేటీఆర్ సార్ ఆదేశాల మేరకు ఇలా ముగ్గురుతోని కూడా మీటింగ్ పెట్టినాం వీళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు చాలా మంది లేబర్ గాని కార్మికులు గాని ఎన్నో రకాలు కూడా వాళ్ళకు చాలా షార్టేజ్ ఉంది మాకు ఇంకో లెవెల్ల ఇప్పుడు ఉన్న లెవెల్ కంటే కార్మికులకు ఇంకో లెవెల్ల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని చేస్తే చాలా బాగుంటది మీ డిపార్ట్మెంట్ ద్వారా అని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు చూస్తా ఉన్నాం మనం మన హైదరాబాద్ మహానగరంగా వాళ్ళ దూసుకుపోతుంది ఎక్కడ చూసినా గాని అపార్ట్మెంట్స్ గాని కమర్షియల్ కాంప్లెక్స్ గాని బిల్డింగ్స్ గాని కాంట్రాక్ట్స్ గాని బ్రిడ్జిలు గాని ఇప్పుడు కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టులు కూడా మన తెలంగాణలో నడుస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ ప్రాజెక్ట్ కానీ ప్రైవేట్ ప్రాజెక్టులు కానీ బిల్డర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క వెంచర్ తానే వీళ్ళు ఎత్తానో ఒక బిల్డర్స్ ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే 1000 మందికి మినిమం తక్కువ ఉండలేరు వాళ్ళ దగ్గర అంత పెద్ద నంబర్ ఉంటారు కాబట్టి వాళ్ళకంత స్కిల్ ఉన్న ఒక ప్లంబర్ కావాలి ఒక బిల్డింగ్ కడితే ఒక ప్లంబర్ కావాలి ఒక ఎలక్ట్రీషియన్ కావాలి ఒక మన లిఫ్ట్ వాళ్ళు కావాలి లిఫ్ట్ మెకానికల్ కావాలి వీళ్ళంతా రకరకాల ఒక 20 మంది రకాల కూడా వాళ్ళకి కావాలి మళ్ళీ దీని తర్వాత కూడా కట్టినాక కూడా మెయింటెనెన్స్ కూడా అవసరం పడుతుంది కాబట్టి చాలామంది మాకు అవసరం ఉంది చాలా షార్టేజ్ ఉంది అని చెప్తే మన కేటీఆర్ గారు కూడా ఆలోచన ఆయన ఆలోచన ఏంటంటే మన తెలంగాణ నుంచి రూరల్ నుంచి మన మండలాలకు వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేసి 7th పాస్ అయ్యి 8th పాస్ అయ్యి 10th పాస్ అయిన వాళ్ళకు కూడా ఐటీఏ పాస్ అయిన వాళ్ళకి ఎట్లయినా ఉద్యోగం గ్యారంటీగా దొరుకుతుంది కంపెనీలన్నీ కూడా ఐటీఏ కంపెనీలన్నీ కూడా వాళ్ళే దత్తత తీసుకొని అక్కడ పాస్ అయిన స్టూడెంట్స్కి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకొని ఇప్పుడు పెద్ద పెద్ద టాటా కంపెనీ వాళ్ళు కూడా ఎంబడి ఐటీ కంపెనీల ఐటీలో పాస్ అయిన స్టూడెంట్స్కి అంతా కూడా ఓ 6 మంత్స్ ట్రైన్ చేసి వాళ్ళు మళ్ళీ ఇమీడియట్ జాబ్ ప్రమోట్ చేసుకుంటారు అదే మాదిరిగా వీళ్ళ దగ్గర కూడా మేము కూడా భవన కార్మికులకు కానీ ఇంకా వేరే డిపార్ట్మెంట్లకు కానీ రూరల్కి వెళ్ళి మా సెంటర్లన్నీ కూడా తెలంగాణ రూరల్ మండలాల్లో అన్ని సెంటర్లు కూడా ఉన్నాయి ట్రైనింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి మాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంకా స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళందరూ కూడా ఇంకా ట్రైన్ చేసి వీళ్ళకి అప్పచెప్తే ఇంకా వీళ్ళు కూడా ఏమంటున్నారంటే మా దగ్గర కూడా చిన్న క్యాంపస్ ట్రైనింగ్ సెంటర్ మాదిరిగా పెడతాం మేము కూడా ఒక క్యాంపస్ మాదిరిగా తయారు చేస్తాం ఒక 100 మందికి 200 మందికి మా సెంటర్లనే మా ఎగ్జిస్టింగ్ మా వర్క్ నడుస్తుంది ఎక్కడైతే అపార్ట్మెంట్ నడుస్తుందో అక్కడే మేము ఇస్తాం మాకు కూడా ఇప్పుడు సెట్విన్ ధార కానీ న్యాక్ ధార కానీ వీళ్ళకందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇంకో లెవెల్ ఇప్పుడు ఉన్న లెవెల్ సరిపోకుంటే ఇంకో లెవెల్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే మాకు చాలా బాగుంటుంది వాళ్ళకి అయ్యే ఖర్చు కూడా మేము కూడా పెట్టుకుంటాం మీరు కూడా భరిస్తే ముందర సంది కూడా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఒక ప్లాన్ తీసుకొని వచ్చారు దానికి మా కేటీఆర్ సార్ కూడా వెళ్తున్న మీటింగ్ పెట్టమన్నాడు తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఇంకా రూరల్ లెవెల్లో మండల్ లెవెల్లో గ్రామాల లెవెల్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి యువతకు ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ కొందరు పాస్ అయి ఉన్నారు అయినా వాళ్ళకు ఉద్యోగం దొరుకుతుంది ఎందుకంటే స్కిల్ లేవు స్కిల్ కంపల్సరీ ఏ పని మేస్త్రి పని చేసినా స్కిల్ ఉండాలి ఇప్పుడు చాలామంది ఇప్పుడు మన పోలీస్ వ్యవస్థలో చూస్తున్నాం చాలామంది 50% 33% లేడీస్ రిక్రూట్ అవుతుంటారు అట్లా ఆ మాదిరిగా కూడా ఇంట్లో కూడా చాలామంది లేడీస్ని కూడా ఇప్పుడు లిఫ్ట్లు ఆపరేట్ చేయాలన్నా ఇంకేం చేయాలన్నా కానీ లేడీస్కు మంచి అవకాశాలు ఉన్నాయి వాళ్ళను కూడా ముందుకిచ్చి వాళ్ళకు కూడా కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి ఇంకా కొన్ని సెంటర్లు పెంచి వీళ్ళు ఏమంటారంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం మా సపోర్ట్ తోటి క్రీడా సపోర్ట్ తోటి ట్రేడర్ సపోర్ట్ తోటి మీ గవర్నమెంట్ సపోర్ట్ తోటి మీ సెంటర్లు అన్నీ ఉన్నాయి మీకు ఎగ్జిక్యూటివ్ ట్రైనర్స్ ఉన్నారు మీకు డబ్బులు కూడా ఉన్నాయి మీ దగ్గర కాబట్టి మీరు మేము కలిసి పెద్ద ఎత్తున మనం ట్రైన్ చేసుకొని మనం పెద్ద ఎత్తున వాళ్ళకు ఉపాధి కల్పిస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన తీసుకొస్తున్నాం ఇదంతా కూడా పెట్టి ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఇంకో లెవెల్ మీటింగ్ కూడా ఇంకెట్లా చేయాలి ఇంకో లెవెల్ కూడా మా కేటీఆర్ గారితో మాట్లాడి ఇంకా కూడా నెక్స్ట్ టైం ఇంకో మీటింగ్ పడుతుంది ఇప్పుడు చాలామంది ఇంతకు ముందు పూర్వం మన దగ్గర అంతా కూడా ఇక్కడ ఉపాధి లేకుండా దుబాయ్ పోదురు గల్ఫ్కు పోదురు నానా ఇబ్బంది పడ్డారు అవస్థ పడ్డారు ఇప్పుడు ఆ అవస్థ అయితే తక్కువైపోయింది ఇప్పుడు మనదే దుబాయ్ కంటే కూడా మన హైదరాబాదే చాలా పెద్ద ఎత్తున గొప్ప ఎత్తున మనకు డెవలప్ అవుతున్నాం కాబట్టి ఇంకో లెవెల్లో తీసుకుపోవాలి ఎందుకంటే మామూలుగా లేదు ఇప్పుడు ఇక్కడ మన దగ్గరికి వెళ్ళి బీహారు బెంగాలు ఛత్తీస్గఢ్ 15 రాష్ట్రాలకు వెళ్ళి మన దగ్గరికే వస్తారు దగ్గర దగ్గర మనం మొన్న కరోనా టైంలో చూసినాం 30 లక్షల మంది మనకు తెలియకుండా తెలిసి నంబర్ 30 లక్షల మంది ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో ఖమ్మంలో ఇట్లా పనిచేస్తున్నారు ఇంతమంది ఉన్నారని మనకు కూడా మొన్న తెలంగాణ మొన్న కరోనా దాకా కూడా మనకు కూడా ఐడియా లేదు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున బయటికి వెళ్ళి వస్తున్నారు వాళ్ళంతా ఇప్పుడు అన్న సార్ చెప్పినట్టుగా బెంగాల్ వాళ్ళు మొత్తం సెంట్రింగ్ అంతా బెంగాల్ బీహార్
మేస్త్రీలంతా బిహార్ అట్లా ఇప్పుడు వరి కావాలంటే కూడా బెంగాల్ కి వెళ్ళి వస్తున్నారు కాబట్టి మనతన కూడా మనతన ఉన్నారు కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా కొద్ది ఉపాధి ఇచ్చి మండల్ లెవెల్ లా వాళ్ళకు కూడా అక్కడదక్కనే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు 3 నెలలు 6 నెలలు ట్రైనింగ్ ఇస్తే తప్పకుండా ఈ ట్రైనింగ్ కు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా అంటున్నారు వాళ్ళ తన కూడా 1000 మంది 2000 మంది పని చేస్తారు ఇంకొక 500 మందికి 200 మందికి మాకు కూడా ట్రైనింగ్ ఏంటంటే స్వెట్ సెట్విన్ దారను వాళ్ళ దారను ఇప్పుడు స్వెట్విన్ దారకు మేము కూడా సెట్విన్ కు ట్రైనింగ్ చేయమని 50000 మందికి వాళ్ళకు కూడా ఆర్డర్ ఇచ్చాం మా డిపార్ట్మెంట్ ద్వారా అట్లా వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళ క్యాంపస్ లనే కొందరికి ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా కొందరు జాయినింగ్ ఉంటారు కొత్తగానే రిక్రూట్ అయ్యంటారు ఇంకో లెవెల్ లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే ఇంకా వాళ్ళని అప్గ్రేడ్ చేసి అట్లా చేస్తే వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతది సాలరీలు పెరుగుతాయి మళ్ళ వాళ్ళకు కూడా మంచి స్కిల్ ఉన్న వర్కర్ దొరుకుతారు కాబట్టి ఇదంతా కూడా కలిసి వాళ్ళు బిల్డర్స్ మేము లేబర్ డిపార్ట్మెంట్ కలిసి చేస్తే బాగుంటదని చెప్పి ఒక ప్లాన్ కొస్తున్నాం వాళ్ళు కూడా దానికి కూడా సపోర్ట్ చేస్తున్నారు చాలా సంతోషం ఎట్లా కెళ్ళి మనం ఫైనల్ ఏందంటే ప్రతి ఒక్కరికి ఉపాధి దొరకాలి మొత్తం ఎవ్వరు జాబ్ లేకుంటే ఎవ్వరు ఉండొద్దు ప్రతి ఒక్కరికి కూడా జాబ్ ఉండాలి ఏదో పని మీద ఉండాలి ఆ లెవెల్లో తెలంగాణలో ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లే ప్రతి ఒక్కరు కూడా జాబ్ తోటి ఉపాధి తోటి సంపాదించేటట్టే ఉండాలనేది మా కాన్సెప్ట్ అదే కాన్సెప్ట్ కూడా అందరం కలిసి పని చేస్తే ఒక లైన్ కు వస్తదని కూడా దీనికి చేస్తున్నాం జై తెలంగాణ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పని లేదు ఏం లేదు ఇప్పుడు మనం కాంగ్రెస్ వాళ్ళని చూస్తున్నాం వాళ్ళు నేను ఇప్పుడు టీవీలో చూసిన బసద్దాలు పడగొడుతురు ఆ ఎస్ఐ కాలర్ పట్టుకుందామే అరే విచిత్రంగా ఉన్నది వాళ్ళు 3 దినాల్సింది వాళ్ళ రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి వాళ్ళకి ఈడీ నోటీసులు వస్తే ఢిల్లీలో నోటీసులు వస్తే గీడంతా అల్లకల్లోలం చేస్తారేమే ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తారు వాళ్ళు నాశనం చేస్తారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసిడ మొత్తం తెలంగాణను ప్రశాంతత మొత్తం ఖరాబ్ చేసేస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నిర్ణయించుకోరు వాళ్ళక తెలంగాణ కాంగ్రెస్ దివాలు తీసింది దివాలు తీసిన పార్టీని ఇప్పుడు వాళ్ళకాడ ఢిల్లీలో ఈడీ నోటీసులు వస్తే వాళ్ళు ఢిల్లీకి పోయి నిరసన చెప్పాలి ఢిల్లీకి పోయి ధర్నా చేయండి ఢిల్లీకి పోయి ఆ ఈడీ మీద కూడా కూర్చోండి ఈడ బస్సులు వల్ల కొట్టేది ఎంత ఇది ఎంత ఇది అన్యాయం ఇది వాళ్ళు ఏమైనా లీడర్లు రావాళ్ళు ఎస్ఐ కాలర్ పట్టుకుంటుందా చెప్పామే ఇదే పద్ధతి అది విచిత్రంగా కనిపిస్తుంది కావాలని చేస్తున్నారు ఎలక్షన్లు వచ్చినప్పుడేమో బీజేపీ కాంగ్రెస్ ఒకటవుతున్నారు మళ్ళీ ఎలక్షన్లు కాగానే ఇప్పుడు ఈడీ నోటీసులు కాగానే వాళ్ళు ఇద్దరు కలిసి అల్లకల్లోలం చేస్తున్నారు మా గవర్నమెంట్ ఉపోదు ఎవరినైనా తీసుకుపోయి లోపటేస్తాం వాళ్ళకి గిట్ట కాంగ్రెస్ వాళ్ళకు ఈడీ నోటీసులు వస్తే వాళ్ళ ముంగడ పోయి ఢిల్లీలో పోయి నిరసన చేయమను నిరసన ఢిల్లీలో పోయి ఇచ్చేయమని చెప్పు ఆ మోడీ ఆఫీసు ముంగట వాళ్ళ ఆఫీసు ముంగట ఈడీ ఆఫీసుల ముంగట చేసుకోమని చెప్పు ఇక్కడ ఇవన్నీ చేయొద్దు వీళ్ళు అభద్రత మంచి ప్రశాంతంగా మంచిగా మా పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉన్న దాన్ని వాళ్ళు భంగపరుస్తున్నారు చూడు తప్పకుండా మీరు అగ్రికల్చర్లో చూడండి మీరు వాళ్ళు కృత్రిమ పంచాయతీ చేస్తున్నారు అసలు ఎవ్వరు కూడా రైతులకు ఇబ్బందే లేదు ఎక్కడ కూడా ఏమి ప్రాబ్లం లేదు వాళ్ళే కృత్రిమ సృష్టిస్తున్నారు వాళ్ళు ఎట్లా పంచాయతీ తీయాలని చూస్తున్నారు వాళ్ళు ఉన్నారు ఊరికి ఒకటి కూడా లేడు మా దగ్గర నియోజకవర్గానికి 5 లేడు మా తన కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు 5 లేడు అంత వాళ్ళు ఉన్న నెంబర్ అంతా సింగిల్ డిజిట్ కాదు కదా వాళ్ళు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అనవసరంగా ఎట్లా పంచాయతీ తీయాలి ఒక ఎవరినో ఒక రైతును పట్టుకుంటారు దాన్ని చూసి ఇంత పెద్ద భూతద్దంలో చూపిస్తున్నారు అది పంచాయతీ కాదు ఇప్పుడు వాళ్ళే ఒరేయమన్నారు వాళ్ళే ఒరిగొంటామన్నారు వాళ్ళు ఒరిగొనకపోతే మా సీఎం సారు పెద్ద మనిషితోటి రైతులకు అన్యాయం కావద్దని ఒరిగొన్నాడు ఇక్కడ నాకు ఉన్న రాట్లా ఎవరైనా చేసిండ్రు అట్లా అంత పెద్ద మనిషితోటి కరెంట్ ఇచ్చిండు నీళ్ళు ఇచ్చిండు సాగునీరు ఇచ్చిండు తాగునీరు ఇచ్చిండు మంచి ఆసరపించిండు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఎవరు దేశంలో ఎక్కడ లేని విధంగా మా దగ్గర ఇస్తున్నాడా ఇప్పుడు ఇప్పుడు మన ఊరు మన బడికి 7300 కోట్లు ఇచ్చి స్కూళ్ళన్నీ కూడా ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మంచిగా చేస్తున్నారు చేస్తుంటే వాళ్ళకి కళ్ళు అరుస్తలేవు వాళ్ళకు పడతలేదు ముంగుడు పడతలేదు వాళ్ళకు వాళ్ళకు నూకలు కాదు ఏమి చేయలేదు ఇక్కడ వాళ్ళు ఏదో లొల్లి చేయాలి పంచాయతీ చేయాలి కొట్లాడ చేయాలి మా సీఎం కేసీఆర్ను కేటీఆర్ తిట్టాలి చూని ఎవడ చెప్పినాడా ఇప్పుడు నీకు కాంగ్రెస్ యాడు చెప్పు నాకు
ఉన్న కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలంతా బీజేపీ వచ్చేసింది ఇప్పుడు బతికిందాడా ప్రాంతీయ పార్టీలు ఉన్నదాన్నే బతికినం ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నదాన్న ఏమన్నా బతికిందా రెండే రాష్ట్రాల్లో ఇప్పుడు అవి కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ వస్తే అవి కూడా పోతాయి అయిపోయాయి వాళ్ళు జీరో ఇండియా లెవెల్లో కాంగ్రెస్ జీరో ఏమీ లేదు పేద గుండు సున్న ఇక ఆ పార్టీ కోసం మనం మాట్లాడుకుంటే మన టైం వేస్ట్ నువ్వు చూసుకోరాదా మాటలు మాట్లాడడానికి ఎందుకు కోటలు దాటతాయి నోటికి వచ్చినట్టు నువ్వు కూడా మాట్లాడచ్చు మాట్లాడచ్చు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అట్లా మాట్లాడదు ఏం చేసిరండి గత 8 సంవత్సరాల ముందైతే వాళ్ళే ఉన్నారుగా 10 ఏళ్ళు ఏం చేసిరు చెప్పు కాంగ్రెసే ఉంది కదా మొత్తం ఏమ నీళ్ళు ఇచ్చిరా కరెంట్ ఇచ్చిరా ఏమి ఇచ్చిరు వాళ్ళు ఓ పింఛన్ ఇచ్చిరు ఏం చేసిరు ప్రజలకు తెలియదా వస్తాం 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 నాకు అదే విచిత్రం అనిపిస్తుంది ఎట్లు వస్తారు ఏడు వస్తారు నువ్వు దేశంలోనే లేవు ఢిల్లీలోనే లేవు ఇంకా గల్లీలాడ వస్తావు చెప్పు ఇష్టమైన 4 దినాలు రేటు ఇక వానకాలం వానలే లేవు వీళ్ళు దరిద్రానికి వీళ్ళు వచ్చేసారు వీళ్ళు లొలిపెట్టేసారు ఆ వానలు కూడా ఇంకా కొట్టలేదు వీళ్ళు ఆ పిసిసి ఇద్దరు ఉన్నారు చూడు వాళ్ళు ఐరన్ లెగ్గులే వాళ్ళు వస్తే వర్షాలు కూడా పడేవాళ్ళు ఇద్దరున్నారు ఎవరు ప్రెసిడెంట్లు ఎవరు ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ మేము ఇప్పుడు ఫస్ట్ టైం పోతా ఉన్నామయ్యా ఇంకా మా అభ్యర్థి కోసం మేము అవన్నీ మేము అంత దూరం ఆలోచన చేస్తలేము మా రాష్ట్రం కోసం ఆలోచన చేస్తున్నాం నెక్స్ట్ మా దేశం కోసం ఆలోచన చేస్తాం చేస్తాం జర ఓపికే పట్టుండ్రి జర ఓపికే పట్టుండ్రి జర సబర్ కాపాలు మిట్టారైతే జర ఓపికే పట్టుండ్రి దేరే అందేరు నయ్యే